కేఏ పాల్ చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తన క్యారెక్టర్ను కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో అవమానించేలా తీశాడని ఇప్పటికే పాల్ కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా ఆపాలని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చేశాడు కాబట్టి అతని నుంచి పరిహారం ఇప్పించాలని కూడా ఫిర్యాదు చేశారు పాల్. అయితే ఒక మీడియా ఛానల్తో మాట్లాడిన పాల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయ్యాడు. వర్మ ఒక పిచ్చోడు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇలా చీప్ సినిమాలు తీస్తాడు కాబట్టే ఆయనకు ఎవరూ ఇన్వెస్ట్ చేయడం లేదు, అందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నాడని ఫైర్ అయ్యారు పాల్. గతంలో నా చరిత్ర తీస్తానంటే ముంబైలో ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చాను, నా జీవితం ఆయనకు నచ్చింది, ప్రపంచంలో పేదరికం నుంచి బోయింగ్ 747 వరకు ఎవరూ ఎదగలేదని, నా లైఫ్ ప్రపంచానికే ఆదర్శమని వర్మ నన్ను పొగిడారు. నేను కూడా నా లైఫ్ను సినిమాగా తీస్తే బాగుంటుందనుకున్నాను. నా కాళ్ల మీద పడి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు, కాకపోతే లోకరక్షకుడైన యేసు ప్రభువును తిట్టడం నాకు నచ్చలేదు, వద్దన్న తిట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు పాల్. ఇక స్క్రిప్ట్ వర్క్కు టోకెన్ అమౌంట్గా 1 కోటి రూపాయలు ఇద్దామనుకున్నాను, కాకపోతే ఆయన మాట తీరు నచ్చలేదు, నా ప్రభువును తిడితే నేను ఎలా ఊరుకుంటాను, డబ్బులు ఇవ్వలేదని, సినిమా తీయడానికి ఒప్పుకోలేదని, ఇప్పుడు నా మీద సినిమా తీస్తున్నాడని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అవమానించేలా పాటలు పెట్టి కామెడీ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించాడు, నా కోసం దేశాధ్యక్షులే వెయిట్ చేస్తారు, నాకు వర్మ గురించి ఆలోచించే టైం లేకున్నా ఇప్పుడు నా పరువు తీస్తున్నాడనే కోపంతో లాయర్కు చెప్పి కేసు వేయించాను, ఆయన సంగతి తేలుస్తానని పాల్ ఫైర్ అయ్యారు. ఆయనకు మతి భ్రమించి పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నాడు, ఎంతోమంది పెద్ద డైరెక్టర్లను చూశాను కానీ ఈయనలా చెత్త సినిమాలు ఎవ్వరూ తీయలేదు, అసలు ఆ టైటిల్ ఏంటండి, మతిలేని పేరు పెట్టి వర్మ గొడవలు పెట్టాలని చూస్తున్నాడు, వద్దున్నవాడెవడూ వర్మను సమర్థించరని పాల్ ఫైర్ అయ్యారు.